Hi, hello, welcome to my channel. My name is Lavanya. ఈ రోజు నేను మీకు గోంగూర పచ్చి రొయ్యలు ఎట్లా వండాలో చూపిస్తాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర అంటే ఆంధ్ర స్పెషల్ కదా, మనకి సండే స్పెషల్ గోంగూర. దీనికి కావాల్సిన పదార్థాలు గోంగూర, రొయ్యలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర. అండ్ ఇది ఎలా తయారు చేయాలో చూస్తాం. ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకోండి, ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేయాలి. ఇంకా వేయలేదు నేను, వేసేస్తున్నా. ఎస్, చిన్న చిన్న రొయ్యలు బాగుంటాయి. ఈ రొయ్యలు వేసాక పసుపు, సాల్ట్ వేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేదాకా కుక్ చేయాలి. అప్పుడు ఏమన్నా పసుపు మంచిది కాబట్టి దాంట్లో ఉన్న ఏమైనా బ్యాక్టీరియాలు ఉంటే పోతాయి. చూసారా అట్లా వాటర్ వస్తుంది, ఆ వాటర్ ఇట్లా డ్రై అవ్వాలి. తర్వాత మనం పసుపు, కారం అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్గా ఆయిల్ చాలా లైట్గా వేసుకోండి. ఆయిల్ ఆరోగ్యానికి మంచిది, ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఇంకా ఆనియన్స్. ఈ ఆనియన్స్ ఏంటి మెల్లిగా వేస్తున్నాను అనుకుంటున్నారా? నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేయడం మర్చిపోయాను. అందుకని ఆలోచిస్తే అరే లేదు ఇప్పుడు ఎలాగా అనుకుంటూ అట్లా చేశాను, స్లోగా వేసాను. ఇదిగో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా న్యాచురల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం యాడ్ చేసుకుంటే చాలు. తర్వాత జీలకర్ర, కారం, లైట్గా కారం, ఎందుకంటే గోంగూరలో మనం మిర్చి యాడ్ చేస్తాం కాబట్టి దీంట్లో సరిపడా కారం వేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి ఆ కారం జీలకర్ర అంతా పట్టేదాకా ఉంచండి. తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్, మీరంతా రొయ్యలు తీసుకుంటే దాని తగ్గ కుకింగ్కి సరిపడా వాటర్ పోసుకొని కలిపి ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం గోంగూర కూడా కుక్ చేసుకోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే, లోలో పెట్టారంటే బాగుంటుంది. నెక్స్ట్ మన గోంగూర మీకు మ్యాజిక్ చూపిస్తాను. 1, 2, 3 టైమ్, గోంగూర వచ్చేసింది. అది ఇంకా క్లీన్ చేయాలి, అందుకని డస్ట్ ఉంది. మనం క్లీన్ చేశాక చూసారా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి మాడిపోయేది. చెక్ చేశాను ఒకసారి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి గోంగూర పెట్టుకొని అదిగో ఆ గోంగూర తగ్గ మిర్చి వేసుకొని కుక్ చేసుకోవాలి ఇలాగా. ఇంకేం యాడ్ చేయొద్దు. సాల్ట్ మనం తర్వాత కర్రీలో వేసుకున్న సాల్ట్ తర్వాత వేసుకుందాం కావాలంటే. దీంట్లో అయితే నేను సాల్ట్ ఏం యాడ్ చేయలేదు. ముద్ద కవ్వంతో మనం మెత్తగా చేసుకోవాలి. ఒక ఇట్లా మెదిపేయాలి. మిక్సీలో అట్లా వేయకండి, ఏం టేస్ట్ ఏం బాగు. వాటర్ కొంచెం తగ్గాయి. ఇప్పుడు దీంట్లో గోంగూర రుచి మనం గోంగూర యాడ్ చేస్తాం. సో ఎన్ని ఎన్ని గోంగూర రొయ్యలు రెడీ. మనం ఇట్లాగే సేమ్ ప్రాసెస్తో గోంగూర చికెన్, గోంగూర మటన్ అన్నీ వండుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే గరం మసాలా యాడ్ చేయలేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. నేను ఇంట్లో చేసిన గరం మసాలా అయిపోయింది, సో యాడ్ చేయలేదు. అది కూడా లిమిటెడ్గానే యాడ్ చేసుకుంటాం. ఎక్కువ స్పైసీ మసాలా మసాలాగా ఉంటే బాగుంటుంది. ఆకుకూరలు ఆకుకూరే యాడ్ చేసాను కాబట్టి. సో చాలా ఈజీ, మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. అండ్ ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి నాకు చెప్పండి. రుత్విక్ బాగుంది గోంగూర రొయ్యలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.